कांग्रेस नायकत्वं लोकसभा एन्निकल पै दृष्टि पेट्टिंदी असेंबली एन्निकल्लो पार्टी अधिकारंलोकी रावडंतो टिकेट्ल कोसम नेतलु क्यू कड़ुतुन्नारु ई क्रमंलोने पेद्दपल्ली सीटु कोसम इद्दरु एम्मेल्येल वारसुलु पोटी पड़ुतुन्नारु अन्ना तम्मुडि संतानं समरानिकी सै अंटोंदी इंतकी एवरा एम्मेल्येलु बिड्डल कोसम तंड्रुलु लाबींग चेस्तुन्नारा अधिष्ठानं मदिलो एमुंदी वाज दि स्टोरी తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ లోక్‌సభ సీటు కోసం ఇద్దరు ఎమ్మెల్యేల వారసులు రేసులో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి అలియాస్ కాక కుటుంబంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ సంతానం కోసం టికెట్ ఆశిస్తున్నారు. వెంకటస్వామి పెద్ద కుమారుడు వినోద్ బెల్లంపల్లి అసెంబ్లీ సీటు నుంచి గెలిస్తే వివేక్ చెన్నూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. వారి సంతానం ఇప్పుడు లోక్‌సభ టికెట్ పై దృష్టి పెట్టింది. వినోద్ కుమార్తె వర్ష వివేక్ కుమారుడు వంశీకృష్ణ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో బిడ్డల రాజకీయ భవిష్యత్తు కోసం తలదండ్రులు లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో తన కుమారుడికి టికెట్ గ్యారెంటీ అనే ధీమా వివేక్ లో కనిపిస్తోంది. అదే సమయంలో జాతీయ నాయకత్వంతో ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఉన్న అనుబంధంతో కుమార్తెకు సీటు ఇప్పించుకునేందుకు వినోద్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్క తమ్ముడు టికెట్ కోసం రేసులో ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి వినోద్ గెలుపు కోసం వర్ష వివేక్ విజయం కోసం వంశీకృష్ణ ముమ్మరంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ క్యాడర్ను సమన్వయం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బెర్త్ కోసం వినోద్ వివేక్ ప్రయత్నించారు. తొలి విడతలో ఎవరికి స్థానం లభించకపోవడంతో మలి విడతలోనైనా అవకాశం దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో వారసుల టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం ఇంతగా పోటీ పట్టడానికి బలమైన కారణాలున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. హస్తం పార్టీ అభ్యర్థులకు 6,82,033 ఓట్లు రాగా బీఆర్ఎస్ కు 3,73,156 ఓట్లు పోలయ్యాయి. దీంతో పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కితే గెలుపు నల్లేరుపై నడకేనన్న భావన ఆశావహుల్లో ఏర్పడింది. అందుకే ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదని వినోద్ వివేక్ వారసులు పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తండ్రులు కూడా వారి అభిప్రాయాన్ని కాదనలేకపోతున్నట్టు సమాచారం. ఓవైపు మంత్రివర్గంలో స్థానం కోసం అన్న తమ్ముడు పోటీ పడుతుంటే మరోవైపు పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం అక్క తమ్ముడు రేసులో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే రకరకాల సర్వేలు జరుపుతోంది, సమీకరణాలను పరిశీలిస్తోంది. కాక కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరొకరికి ఎంపీ టికెట్ అడగడంపై పలువురు సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలు ఆగం చంద్రశేఖర్, గోమాస శ్రీనివాస్ కూడా ఇదే సీటు ఆశిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆగం చంద్రశేఖర్ బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు. తర్వాత బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి జహీరాబాద్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మిగతా నేతలు కష్టకాలంలో పార్టీని వేడకుండా ఉన్నారు. ఈ క్రమంలో కాక కుటుంబ సభ్యులకు కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. ఇదే విషయాన్ని పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అయితే సీనియారిటీ సిన్సియారిటీ కంటే కూడా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని అధిష్టానం సంకేతాలు పంపించినట్టు ప్రచారం జరుగుతోంది. అయినా ఆశాబహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు? మరి అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుంది? వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.